పేను ప్రమాదం తప్పింది. ప్రమాదకరమైన సీసీఎం 137 ఐసోటోప్ కంటైనర్ దొరికింది. దీంతో ఓఎన్జీసీ అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన ఈ ఐసోటోప్ ఒకవేళ నిజంగా మిస్యూజ్ అయ్యుంటే, తెలియని వారు ఏదో పనికిరాని వస్తువని ఆపరేట్ చేస్తుంటే తలెత్తే పరిస్థితి ఊహించగలమా? దేశంలోనే అతిపెద్ద కంపెనీ ఓఎన్జీసీలో నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ ఘటన. రాజమండ్రి ఓఎన్జీసీ నుంచి మిస్ అయిన రేడియో యాక్టివ్ మెటీరియల్ సీసీఎం 137 ఆచూకీ లభ్యమైంది. కృష్ణా జిల్లా కలిదిండి వద్ద ఈ ఐసోటోప్ ను రాజమండ్రి అర్బన్ పోలీసులు కనుగొన్నారు. టీవీ 5 కథనాలతో ఐసోటోప్ పరికరం గురించి తెలుసుకుని పాత ఇనుప సామాన్ దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాత ఇనుప సామాన్ల వద్ద ఐసోటోప్ ను అమ్ముతుండగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి దొంగల పని అనే కోణంలో విచారిస్తున్న ప్రత్యేక పోలీసు బృందం నిపుణుల సూచనలతో సీసీఎం 137 ను రాజమండ్రికి తరలించారు. ఈ నెల 16న మిస్ అయిన ఈ ఐసోటోప్ చాలా ప్రమాదకరమైంది. పొరపాటున ఈ స్టీల్ డబ్బా మూత తీసి ఉంటే భారీ విపత్తు సంభవించేది. గాల్లో కలిసిపోయి మానవ శరీరంలోకి తెలియకుండా సోకేది. నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించేది. 100 రోజులలోపే మనిషిని చంపేస్తుంది ఐసోటోప్. అందుకే ఇది మిస్ అయిన వెంటనే ఓఎన్జీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, జరగరాని ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిసిన నేషనల్ డిజాస్టర్ టీంను రప్పించింది. ఇది మిస్ అయిన విషయాన్ని చాలా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు ఓఎన్జీసీ అధికారులు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఈ ఐసోటోప్ పోయిన విషయం తెలుసుకున్న టీవీ 5 మొదటి నుంచి ప్రజలను అప్రమత్తం చేసింది. చివరికి ఇది దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు ఓఎన్జీసీ అధికారులు. ద పర్టికులర్ సబ్స్టెన్స్ వాజ్ ట్రేస్డ్ అట్ కలిదింది. దట్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఇస్ అవైలబుల్ ఇన్ దట్ కంటైనర్ అండ్ నౌ వీఆర్ విత్ సేఫ్. నౌ వీఆర్ ఇన్ఫార్మింగ్ దట్ నథింగ్ టు వరీ. ఆల్రెడీ దట్ కంటైనర్ ఈస్ ట్రేస్, సబ్స్టెన్స్ ఈస్ ఆల్సో ట్రేస్ అండ్ NDRF టీమ్ దట్ ఓఎన్జీసీ దిస్ RSOs, R staff, all are there. They are taking care. CS 137, Sykes of CCM. అత్యంత ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం కాంబినేషన్ లోని ఒక మూలకం ఇది. బీటా గామా కిరణాల కోసం వాడే సిఎస్ 137 ను ఓఎన్జీసీ సంస్థ నిక్షేపాలు వెలికి తీసే సమయంలో వాడతారు. దీని ధర 27 లక్షలే అని, ఎలాంటి ప్రమాదం లేదని, 2 మీటర్ల మేర మాత్రమే సిఎస్ 137 ప్రభావం చూపిస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నేషనల్ డిజాస్టర్ టీమ్ ను దించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఏదైతే కంటైనర్ క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ కెన్ ఎనీబడి కెన్ ఓపెన్ ఇట్, కంటైనర్ క్యాప్ మూత. బట్ లోపల ఉన్నటువంటి సబ్స్టెన్స్ తీయడానికి మాత్రం అది ఎవరి తరం కాదు. అది దానికి ఉన్నటువంటి చాలా ప్రికాషన్స్ ఉంటాయి లోపల. అది ఈజీగా ఏదో స్క్రూ పెట్టో లేకపోతే సుత్తితో కొట్టో దాన్ని బయటకు తీసుకురావడం చాలా కష్టం అది. సో NDRF టీమ్ ఇక్కడ ఉంది అనడానికి ఉద్దేశం, NDRF టీమ్ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇమీడియట్ గా కొంచెం దాన్ని రంగంలోకి దింపి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, వాళ్ళ దగ్గర కూడా ఎక్విప్మెంట్ ఉంటుంది, అది కూడా వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని డిఫ్యూజ్ చేయడం. బాధకరమైన సిఎస్ 137 ఐసోటోప్ మిస్ అవ్వడంతో తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో గందరగోళం ఏర్పడింది. ఇది చిక్కరాని వారి చేతికి చిక్కితే జరగరాని ప్రమాదం సంభవించేది. ఫిర్యాదు అందగానే పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు, దీనికోసం గాలించారు. మరోవైపు NDRF టీమ్ సైతం పోలీసుల వెంటే తిరిగింది. చివరికి కృష్ణా జిల్లా కలిదిండిలో ఇనుప దుకాణంలో ఇది లభించింది. కృష్ణా జిల్లా మల్లీశ్వరం నుంచి రాజమహేంద్రవరం బేస్ క్యాంప్ కు అత్యంత భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చిన సిఎస్ 137 ఐసోటోప్ కంటైనర్ ఇనుప దుకాణంలోకి ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పనికిరాని వస్తువని దీన్ని పగలగొట్టి ఉంటే పరిస్థితి ఏంటి? ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతటి నిర్లక్ష్యానికి పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో చూద్దాం.